శ్రీగర్భ్యో నమః శ్రీమాత్రే నమః. ఈరోజే గురువారము. గురు పుష్య నక్షత్రంతో కలిసి వచ్చింది. ఈ సంయోగంలో చేసే ప్రతి శుభకార్యము కూడా చాలా మంచి ఫలితాలను తీసుకుని వస్తుంది. ఇటువంటి శుభ సమయంలో మీరు ఏదైనా మంచి పెద్ద శుభకార్యాన్ని చేయడానికి మీరు ప్రయత్నాలను చేసుకోవచ్చు. బంగారాన్ని వెండిని కొనితెచ్చుకుని మీరు పూజించినట్లయితే మీకు బంగారము వెండి కొనుక్కునే అవకాశాలు అనేవి పెరుగుతాయి. కొత్త ఇంటిని కొనుక్కోవచ్చు. మీరు ఏదైనా మంచి పనిని చేయాలి అని అనుకున్నప్పుడు ఈ గురు పుష్య నక్షత్రంలో కానీ రవి పుష్య నక్షత్రంలో కానీ మీరు కొత్త పనులను చేసినట్లయితే మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఎవరైతే విద్యకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. గురుగ్రహాన్ని జాతక చక్రంలో ఒకవేళ గురుగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే, ఎవరి జాతక చక్రంలో అయితే గురుగ్రహం బలహీనంగా ఉంటుందో వారి జాతక చక్రంలో రాహు బలంగా ఉంటుంది. గురుగ్రహం మీకు ఆచారాలను నేర్పిస్తూ ఉంటే, సంస్కారాన్ని ఇస్తూ ఉంటే, విద్యలను ఇస్తూ ఉంటాడు. వీటన్నింటికీ విరుద్ధమైన ఫలితాలను మనకి రాహు ఇస్తాడు. మీ జాతక చక్రంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే మీకన్నా పెద్దవారికి మీరు గౌరవాన్ని ఇవ్వరు. అది మీ లోపల సంస్కారం లేకుండా చేస్తుంది. ఆచారాలను పాటించరు. మీ ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేయడానికి మీరు ఇష్టపడరు. వివాహాలలో ఆటంకాలు వస్తాయి. వివాహంలో అడ్డంకులు వస్తున్నాయి అంటే ఒక కారణము కుజగ్రహం అయి ఉంటాడు. రెండవది గురుగ్రహము. గురుగ్రహం బలహీనంగా ఉన్నా కూడా ఈ విధంగానే వివాహంలో ఆటంకాలు వస్తాయి. గురుగ్రహాన్ని బలపరుచుకోవడము అన్నది ప్రతి వారికి కూడా చాలా అవసరము. ఎందుకంటే ధన కారకుడు గురుగ్రహము. మనకి ఎటువంటి శుభకార్యాలు జరగాలి అన్నా కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తూ ఉన్నట్లయితే గురుదళము అన్నది పొరుగుతూ వస్తుంది. ఈరోజు ఈ గురు పుష్య నక్షత్రం ఉన్న రోజున రావి చెట్టు దగ్గర పసుపు నీటిని చల్లండి, లేదా పసుపు నీటిని పొయ్యండి. తులసి మొక్కపై పసుపు నీటిని చల్లండి. ఈరోజు శ్రీ మహావిష్ణువుకి పసుపు నీటితో అభిషేకం చేసి పసుపుని బొట్టుగా శ్రీ మహావిష్ణువు యొక్క నిధితను తప్పకుండా పెట్టండి. ఈ రోజు మీ పూజలో పసుపును ఎక్కువగా ఉపయోగించండి. పసుపు మీ జాతక చక్రంలో ఉన్న గురుగ్రహాన్ని బలపరుస్తుంది. ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం ఉంటుందో శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని మీరు తప్పకుండా చేసుకోండి. గురు పుష్య నక్షత్రం ఉన్న రోజున ఒక బంతి మొక్కకు పూజ చేయండి. గురుగ్రహం యొక్క అనుగ్రహము అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. గురు పుష్య నక్షత్రంలో బంతి మొక్కను ఇంటికి తెచ్చుకున్నట్లయితే దాని వలన కూడా మీ జాతక చక్రంలో గురుబలం అనేది పెరుగుతుంది. ఎవరికైతే గురుగ్రహం బలంగా ఉంటుందో వారికి సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వారి ఇంట్లో పిల్లలు పెద్దలను గౌరవిస్తారు. పెద్దవారికి ఆదర సత్కారాలు చేస్తారు. ఎప్పుడు కొంత ఇంట్లో చక్కగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంటి వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా సాత్వికంగా ఉంటుంది. పిల్లలు చదువుతే మనసు లగ్నాన్ని చేయగలుగుతారు. మీ కుటుంబంలో అటువంటి స్త్రీలు ఉన్నట్లయితే భగవంతుడు వారికి సమృద్ధిని ఇస్తాడు. అందువలన వారి కుటుంబం అనేది పెద్దగా ఉంటుంది. ఈ రోజులలో వివాహం జరగగానే రేపే వేరు కాపురాలను పెడుతూ ఉన్నారు. కానీ ఎవరికైతే గురుగ్రహం బలహీనంగా ఉంటుందో అటువంటి ఇంట్లో స్త్రీలు పెద్దలకు గౌరవాన్ని ఇస్తారు. పెద్దలకు సేవ చేయడానికి ఇష్టపడతారు. అందరితో కలిసి ఉండడానికి వారు ఇష్టపడతారు. అందువలన గురుగ్రహం బలం ఉన్నట్లయితే ఆ ఇల్లు ఒక ప్రశాంత నిలయంలాగా ఉంటుంది. ఈరోజు ఈ గురు పుష్య నక్షత్రంలో తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న చిన్న పరిహారాలను పాటించుకున్నట్లయితే మీ ఇల్లు ఆనంద నిలయం అవుతుంది. అలాగే ఈ వీడియోలోనే మనము లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి అంటే ఎటువంటి చిన్న పరిహారాలను పాటించాలో కూడా తెలుసుకుందాము. కొబ్బరికాయతో అన్ని సమస్యలు ఎలా పోగొట్టుకోవాలో, కొబ్బరికాయకు సంబంధించిన అద్భుతమైన ధన లాభాన్ని కలిగింపచేసే పరిహారం ఏమిటో తెలుసుకుందాము.
వందకి వేల అన్నప్రసాదం కంటే భగవంతుడికి కొబ్బరికాయ ముక్కల ప్రసాదం సమర్పిస్తే అద్భుతంగా అదృష్టం తెలిసివేస్తుంది. కాబట్టి రోజు కూడా కొబ్బరికాయ ముక్కలు భగవంతుడికి నైవేద్యంగా పెడితే మంచిది. అలాగే ధనపరంగా సమస్యలు ఉన్నవారు ఎండు కొబ్బరి చిప్పను పూజలో నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆ ఎండు కొబ్బరి చిప్పని ధనం దాచుకునే బీరువాలో పెట్టుకున్నట్లయితే మీకు తీవ్రంగా ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఆ సమస్యల నుండి మీరు బయటపడవచ్చు. అంతటి శక్తి ఈ ఎండు కొబ్బరి చుప్పకు ఉంటుంది. కాబట్టి పూజ చేసుకునేటప్పుడు ఎండు కొబ్బరి చుట్ట నైవేద్యంగా పెట్టు బీరువాలో పెట్టుకోండి. మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఒక కొబ్బరికాయ ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఎర్రని పుష్పాలను ఉంచి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి మీ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత కొబ్బరికాయను కట్టినటువంటి ఆ ఎరుపు రంగు వస్త్రం మూటను లక్ష్మీదేవి ఫోటో దగ్గరే ఉంచండి. పూజా గదిలో దానిని ఉంచినట్లయితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గిపోతాయి. అలాగే శివ పూజ చేసేవారు ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక కొబ్బరికాయను తీసుకుని వెళ్ళండి. శివ పూజ జరిగేటప్పుడు మీరు తీసుకుని వెళ్ళిన కొబ్బరికాయను శివ పూజలో అక్కడ ఉంచండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయను మళ్ళీ ఇంటికి తెచ్చుకుని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటకట్టు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. దీని వలన శివుడు ఆనంద తాండవం చేస్తాడు, మీ సంపద రెట్టింపు అవుతుంది. అలాగే ఆంజనేయ స్వామి పూజ చేసే భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారు ధనపరంగా బాగా కలిసి రాయాలి అని అనుకున్నప్పుడు అప్తల సమస్యలు తీరిపోవాలి, ముందు బకాయిలు వసూలు అవ్వాలి అని కోరుకునేవారు మంగళవారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకుని దానిని ఎర్రటి కుంకుమతో దానిపైన స్వస్తి గుర్తుని వేసుకోండి. ఆ కొబ్బరికాయన ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామికి సమర్పించండి. ఇలా 9 మంగళవారాలు చేసినట్లయితే మీ సంపద అన్నది అద్భుతంగా పెరుగుతుంది. అంతటి శక్తి కొబ్బరికాయకు ఉంటుంది. అలాగే ఇంట్లో వాళ్ళకి ఎదురింటి వారి ఏడుపులు విపరీతంగా ఉన్నప్పుడు నరపీడ ఎక్కువగా ఉంది, దిష్టి దోషాలు ఎక్కువగా ఉన్నా ఎదుటి వాళ్ళని ఏడుపులు ప్రాయాలు అని కోరుకున్నప్పుడు మంగళవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ ఆదివారం కానీ ఒక కొబ్బరికాయను తీసుకుని దానికి కాటుకతో బొట్టును పెట్టండి. కాటుక బొట్టు పెట్టిన కొబ్బరికాయతో ఇంట్లో సభ్యులందరికీ 21 సార్లు దిష్టి తీయించుకుని ఆ తర్వాత ఆ కొబ్బరికాయను ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి. లేదా ఎవరు తొక్కని చెత్త చెట్టు మొదట్లో వేసేయండి. ఎదుటి వాళ్ళ ఏడుపులన్నీ కూడా తొలగిపోతాయి. కను దృష్టి శత్రు బాధలు వాటన్నింటి నుండి కూడా బయటపడవచ్చు. అలాగే పిల్లలు చెప్పిన మాట వినకుండా ముందుతనంగా ప్రవర్తిస్తున్నా కూడా ఆదివారం రాత్రిపూట పైనుంచి కింద వరకు అంటే వాళ్ళ తల నుంచి అరికాల వరకు 11 సార్లు కొబ్బరికాయతో దిగదుడిచి దానిని బయటపారేయండి. పిల్లలు చెప్పిన మాట వినడానికి పరిహారం పనిచేస్తుంది. అలాగే చాలా మందికి ఉన్న ప్రధానమైన సమస్య ఏమిటంటే ఎంత కష్టపడ్డా కూడా వృత్తిలో అభివృద్ధి లేకపోవడము, జీవితంలో స్థిరత్వం లేకపోవడము, వృత్తి పరంగా పైకి రాలేకపోవడము, వృత్తిలో ఎదుగుదల లేకపోవడము. ఈ సమస్యలు ఉన్నవాళ్ళు 7 శనివారాలు దేవాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనిగ్రహానికి నమస్కారం చేసుకుని శని విగ్రహం దగ్గర 7 కొబ్బరికాయలు కొట్టండి. అలా 7 శనివారాలు చేస్తే మీ జీవితం మారిపోతుంది, మీ జాతకం మారిపోతుంది, మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది, జీవితంలో వృత్తి పరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే వ్యాపారం సరిగ్గా సాగక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే బుధవారం పూట లక్ష్మీనారాయణుల ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కల ఆలయంలో భక్తులకు పంచిపెడుతూ ఉన్నట్లయితే ఓం లక్ష్మీనారాయణాయ నమః అని మనసులో స్మరించుకోండి. లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం వలన వ్యాపారంలో మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. కొబ్బరికాయకి ఇంతటి శక్తి ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుడు శిరస్సుగా కొబ్బరికాయను భావిస్తారు. కాబట్టి కొబ్బరికాయతో ఈ పరిహారాలను చేసి చూడండి. జీవితంలో ధనపరంగా వృత్తిపరంగా అన్ని రంగాలలోనూ కూడా అత్యున్నత స్థానాలకు వెళతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి.